బచావాత ట్రిబ్యునల్ పేర్కొన్న విధంగా రెండు వేల నాలుగుకు ముందే సమస్యాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి ఎదురై ఉండేదా ఈ సమస్య ఇప్పుడు ఎదుర్కొవడానికి రెండు వేల నాలుగుకు ముందు ఆ ప్రాజెక్టులను కనీసం సగమైనా పూర్తి చేసి పాక్షికంగానైనా వినియోగాలకు తీసుకురాకపోవడమే కారణం పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకు కారణం కాదా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య నిప్పుగా మారిన నదీ జలాల వివాద పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పట్లో పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తూ ఉండగా తెలంగాణ వ్యతిరేకిస్తోంది ఈ విధంగా బోర్డులను ఏర్పాటు చేసి వివాదం పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్ ఆరున జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయించింది అప్పుడు ఈ ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తీవ్రమైంది శ్రీశైలం సాగర్ పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో కేంద్ర బలగాల ఆధీనంలో ప్రాజెక్టులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా ఆంధ్రాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి తదితర పథకాలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్నాయి ఈ నేపథ్యంలో గోదావరి కృష్ణా నదులకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దాదాపుగా అన్ని వర్గాలు ముఖ్యంగా నీటిపారుదల రంగ నిపుణులు స్వాగతిస్తున్నప్పటికీ ఇప్పట్లో సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు అయితే ఈ బోర్డులు అప్రమితమైన అధికారులతో ఏర్పాటు చేయడం ద్వారా సమస్య పరిష్కారానికి ముందడుగుపడినట్లే అయితే ప్రధానంగా నీటి పంపకం ప్రాజెక్టుల నిర్వహణ మొదలైన అంశాలు నదీ జలాల లభ్యతపై ఆధారపడి ఉంటాయి గోదావరికి ఇప్పట్లో నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి లేనే లేదు ఎగువ భాగంలో తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కు నీటి సమస్య ఎదురు కాబోదు ఇందుకు ప్రధానంగా ఖమ్మం దిగువన ఉన్న ఉపనదుల నుంచి గోదావరికి గరిష్టంగా నీరు లభిస్తుండడమే కారణం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇక అసలు సమస్యలే ఉండవు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల్లా కృష్ణానదిపైనే ఉంది ఇప్పటికే మహారాష్ట్ర కర్ణాటకలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైన నీటి తగాదాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆ తగాద నాలుగు రాష్ట్రాల మధ్య సమస్యగా మారింది అందులోనూ ఏపీ తెలంగాణల మధ్య తీవ్ర స్థాయిలో ఉంది ఈ సమస్యకు బీజాలు తాజాగా పడినవి కాదు ఇప్పుడో బజావత్ ట్రిబ్యునల్ సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణ రాయలసీమల మధ్య ఏర్పడ్డాయి తెలంగాణ పుట్టికకు నిధులు నీళ్లు కీలకమైనవి జలాలను సీమ ఆంధ్రకు తరలించుకుపోతున్నారని అప్పట్లోనే వివాదాలు చెలరేగాయి పోతిరెడ్డిపాడు పులిచింతల పోలవరం వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాయి బచావాత ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడే మిగులు జలాలను రెండు వేల నాలుగులోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు అని స్పష్టంగా తేల్చి చెప్పింది అందులో భాగంగా మూడు వందల డెబ్భై టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించాలని పంతొమ్మిది వందల ఎనభై దశకంలో సీమలో పెద్ద ఎత్తున ఉద్యమమే సాగింది అదే సమయంలో చెన్నైకు తాగునీరు అందించేందుకు తెలుగు గంగ పథకాన్ని చేపట్టారు ఆ క్రమంలో తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తాగు సాగునీరు అందించేందుకు తెలుగు గంగ వెలుగొండ ఎస్ఎల్బిసి హంద్రీనివా గాలేరు నగరి కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఎస్ఆర్బీసీ మొదలైన పథకాలను చేపట్టారు ఇందులో ఎస్ఆర్బీసీ భీమా కోయిల్సాగర్ పులిచింతల లాంటివి మినహా మిగిలిన వాటికి కేంద్రం నుంచి అనుమతులు లభించలేదు అయినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టాలని ఒత్తిడి రావడంతో నాటి ముఖ్యమంత్రి రామారావు పథకాలను ప్రకటించారు కానీ పనులు చేపట్టలేదు ఆ తర్వాత అధికారులకు వచ్చి పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు ఆయన అధికారులు ఉండేగా ఎక్కడవి నీళ్లు ఎక్కడవి అని తరచూ ప్రశ్నిస్తూ ఉండేవారు అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును గణనీయంగా పెంచుకోగలిగింది దేవగడ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు కన్వీనర్గా ఉండేగా ఈ అనుమతులు లభించాయి ఆల్మట్టికి వ్యతిరేకంగా కృష్ణానదిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండడంపై అప్పట్లో నాటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద ఎత్తున నిలదీశారు పదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది కానీ చంద్రబాబు పాలనలో ఏ ప్రాజెక్టు పనే అడుగు కూడా ముందుకు పడలేదు అయితే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకసారి రెండు వేల ఒకటిలో మరోసారి ఆంద్రీ నివాకు శంకుస్థాపన చేశారు తెలంగాణ ఉద్యమం తీవ్రం అవుతూ ఉండడంతో రెండు వేల ఒకటిలో గోదావరిపై దేవాదులకు శంకుస్థాపన చేసి చేతులు దురుపుకున్నారు రెండు వేల నాలుగులో ఆయన అధికారం నుంచి దిగిపోయే నాటికి బచావాత ట్రిబ్యునల్ కృష్ణ మిగులు జలాలను వినియోగించుకునేందుకు నిర్దేశించిన గడువు కూడా ముగిసిపోయింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక జలయజ్ఞం పేరుతో గోదావరి కృష్ణా నదులపై పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటినీ చేపట్టారు ఆయా ప్రాజెక్టులో అన్ని నిర్మాణం ఊపందుకున్నాయి అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు తీవ్ర వివాదాస్పదమయ్యాయి అయినప్పటికీ ఆయన లెక్క చేయకుండా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే కొత్తగా ఏర్పడే కృష్ణా జలాల ట్రిబ్యునల్లో ఎంతో కొంత నీటి కేటాయింపు లభిస్తుందని ఆయన భావించారు కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది రెండు వేల నాలుగుకు ముందు ఆ ప్రాజెక్టులో కనీసం మిగులు వరద జలాల ఆధారంగానైనా వినియోగంలోకి వచ్చి ఉంటే ఈరోజు సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు లేకపోయినప్పటికీ ఎగువ భాగంలో ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి చాలా వరకు అనుమతులు తెచ్చుకున్నాయి ఫలితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో ఆ రాష్ట్రాలకు ఊరట లభించింది నష్టమల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకే వాటిలింది కృష్ణా నదిపై మొత్తం ముప్పై ఆరు ప్రాజెక్టులు షెడ్యూల్ ఒకటిలో చేర్చగా అందులో పదహారు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు లేవు ఆఖరికి ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన తెలుగు గంగ హంద్రీనివా ముచ్చుమర్రి గాలేరు నగరి కల్వకుర్తి మొదలైనవి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నీళ్లు నికరంగా కేటాయించిన ప్రాజెక్టులకే నీటిని విడుదల చేయాలి ఇప్పటికే నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న ఆ ప్రాజెక్టులకు ఈ ఏడాది నుంచి నీటిని ఎలా విడుదల చేస్తారు పోని ఆ ప్రాజెక్టులకు కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఆరు నెలల్లో అనుమతులు వస్తాయా అదేవిధంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాలు లేనందున రాష్ట్రాలు డిపిఆర్లు సమర్పించినా కేంద్రం అనుమతి ఇస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం అంత సులభం కాదు కాబట్టి వివాదం తీవ్రంగానే కొనసాగుతుంది కృష్ణా బోర్డు ఆ ప్రాజెక్టులను నిర్వహణలోకి తీసుకుంటే తొలుత నికర జలాలు కేటాయింపు ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుంది అనుమతులు లేని పదహారు ప్రాజెక్టులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ ఇంకా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనందున అమల్లోకి రావడం లేదు ఇది ఏమైనా ఆ పదహారు ప్రాజెక్టులకు నీటి లభ్యతే ప్రధానమైన సమస్య ఈ సమస్య ఇప్పుడు ఎదుర్కావడానికి రెండు వేల నాలుగుకు ముందు ఆ ప్రాజెక్టులను కనీసం సగమైన పూర్తి చేసి పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురాకపోవడమే కారణం ఇందుకు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కారణం కాదా